కడప జిల్లాలో నిన్న మొన్న కొన్ని కంప్లైంట్స్ పబ్లిక్ దగ్గర నుంచి హాస్పిటల్లో ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారు, రెమెడీస్ వేరు ఉన్నా కూడా సరిగా మాకు అది వాడటం లేదు. అదేవిధంగా పేషెంట్స్ని కోవిడ్ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ సరిగా చూసుకోవడం లేదు అన్న కంప్లైంట్ మేరకు, ఫిర్యాదు మేరకు విజిలెన్స్ వారు పోలీస్ వారు కంబైన్డ్ రైడ్ చేస్తే ఒక రెండు హాస్పిటల్ మీద ఈరోజు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఆ రెండు హాస్పిటల్ మీద కూడా కేసులు నమోదు అవుతున్నాయి. నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాము, కొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తున్నాము. దయచేసి అందరికీ ఒక విజ్ఞప్తం ఏంటంటే, ఈ కోవిడ్ క్రైసిస్ టైంలో ప్రజలకి సేవ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ డిటర్మైన్డ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్లోనే మీ యొక్క చికిత్సని ప్రజలకి అందించాలి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైనా రెమెడిసివర్ కానీ ఈ వ్యాక్సినేషన్స్ని కానీ ఆర్ కోవిడ్కి సంబంధించిన మెడిసిన్స్ని కానీ హోర్డింగ్ దాచిపెట్టి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్టు దృష్టికి వస్తే మాత్రం కఠినమైన సెక్షన్తో కేసులు నమోదు చేయడం జరుగుతాయి. ఏ వ్యక్తి దగ్గర ఆ మెడిసిన్ కానీ రెమెడిసివర్ ఉందో వాళ్ళు మాత్రమే కాకుండా ఆ మెడిసిన్ని ఎవరైతే వీళ్ళకి ఇచ్చారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతాయి. వాళ్ళు కూడా ఆ కేసెస్లో కాన్స్పిరేటర్ అవుతారు. సో దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ డిటర్మైన్డ్ రేట్లోనే చికిత్స అందించాలి అవసరం ఉంది. అదేవిధంగా పబ్లిక్కు ఉన్న విజ్ఞప్తం ఏంటంటే, మీ దృష్టికి ఎక్కడైనా ఎక్కువ రేట్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు, గవర్నమెంట్ డిటర్మైన్డ్ రేట్ కంటే ఎక్కువ ఉంది బిల్లు, రెమెడీస్వర్ సరే ఉన్నా కూడా మాకు ఇంజెక్షన్ చేయడం లేదు, రెమెడీస్వర్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారన్నది మీ దృష్టికి వస్తే డైల్ 100 కానీ 9440796900 నా ఫోన్ నంబర్, నా నంబర్కు కూడా కాల్ చేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే జాయింట్ రైడ్ చేపించి కఠిన చర్యలు ఖచ్చితంగా వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతాయి. ఈరోజు ఈ రెండు హాస్పిటల్ మీద ఏదైతే కేసు నమోదు చేస్తున్నామో ఇది ఒక ఎగ్జాంపుల్. మేము అప్రమత్తంగా ఉన్నాము, అదేవిధంగా ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సెక్షన్ 188, 420, 406 మిస్అప్రోప్రియేషన్స్. అదేవిధంగా డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51B కింద ఇది పెద్ద నేరం. అంటే ఆల్రెడీ డిఎం యాక్ట్ అమల్లో ఉన్నాయి, సో వాటి కింద కూడా ఇది నేరం కాబట్టి ఈ సెక్షన్స్ మేరకు కేసులు నమోదు అవ్వడం జరిగింది. ఇంకా ఒకటి ప్రజలకు ఉన్న విజ్ఞప్తం ఏంటంటే, ఏవైతే కర్ఫ్యూ మనము ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నామో దయచేసి ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు. మీ మాస్క్ వీలైతే డబుల్ మాస్క్ వాడండి, శానిటైజర్స్ వాడండి. బయటకు వచ్చేటప్పుడు ఏదైతే సోషల్ డిస్టెన్సింగ్ ఉందో 6 అడుగుల నుంచి 8 అడుగులు డిస్టెన్స్ పాటించండి. మీ పని అయిపోయినాక ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోండి. ప్రజల్ని హెరాస్ చేసే ఉద్దేశం జిల్లా యంత్రానికి లేదు. ఎవరైతే పనికి వెళ్తుంటారో నైట్ షిఫ్ట్, వాళ్ళు మీ యొక్క ఆఫీస్ నుంచి లెటర్ తెచ్చుకుంటే మీరు అది చూపిస్తే ఖచ్చితంగా మీకు విసులుబాటు ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.